బాబాయ్ అమెరికాలో మా నాన్నగారికి ఒక ఉద్యోగం చూశారు. మమ్మల్ని అందరినీ అక్కడికి రమ్మని సుధా ఫ్లైట్ ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తుందా? ఇది లేట్ ఉంటుంది, బాగా చికా కొట్టుంటారు. చికాక ఈ పాటికి విమానం అంతా చిందులు చూపేసి ఆ కెప్టెన్ అంకుల అథవా పింజరి కుంక అని నానా దిక్కులు తిప్పేసి ఉంటాడు మా అన్నయ్య. ప్రయాణం బాగా జరిగిందన్నయ్య. నా పిండాకులు ప్రయాణం ముష్టి వధ 3 గంటలు ఆలస్యంగా తెచ్చించాడు. ఆ విమానం నడిపే వాడిని ఈయనేదో తిట్టాడు, వాడి ఇన్ని కొట్టినట్టు పనిచేశాడు. అంతకుముందు జరిగింది చెప్పమ్మా. పిన్ని, నాన్న పక్కన చైనా వాడు కూర్చొని సిగరెట్ కలుపుతున్నారు. వాడి నాన్న ఓ ముట్టే ముట్టాడు, దాంతో వాళ్ళ ఆవిడ చించం అని గాంధం రేపు నాన్న చైనా తిట్లు తిట్టింది. మొగలైళ్ళ చుట్టాలు కట్టించుకునేయడమై అంటే సుధ కూడా ఉద్యోగం చేస్తుంది. మీ ఆవిడ అలా వెనకే సురగ్ర వెళ్ళాలి, ఆడదానికి చుట్టూ కొట్టు అందాలి. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. ఈ ఎస్టేట్ లో కదా కూర్చున్నా, నా భయం అలా వెంటనే చేద్దాం. పర్వాలేదు రా, నేను అమ్మా విమానంలో 26 గంటలు ప్రయాణం చేసేసరికి కాళ్ళు కదువు పెట్టేసేరా. దానికి తోడు సరైన తిండి లేదు. ముక్కలు రొట్టె ముక్కలు వెన్న ముక్కలు పెట్టే కొద్దు ఇంత ఆవకాయ అన్నం పెట్టచ్చు కదా. నువ్వు సవి తెచ్చిపోయి ముందు ఇంటికి వెళ్ళగానే ఇంత ముసిరికాయ ఫస్ట్ నాలికి రాసుకోవాలి. సామాన్లు చే 1, 2, 3, 4, 5, 6, 7, 8 మార్చం పూర్తి సహా 9. అరే రామం, సామాన్లు ఎక్కువగా ఉన్నాయి, 4 రిక్షాలు విను. ఇక్కడ రిక్షాలు జక్కాలు ఉండవున్నాయా? నా కాల్ తెచ్చాను, ఇక్కడే ఉండండి చూస్తా. అదేమిటన్నయ్యా అలా తిరుగుతున్నావు? రోజు ఉదయాన్నే ఇలా ఒక కంటి చెప్పు నడవకపోతే వెంటనే నా కడుపు తగలదు, కడుపు కదలకపోతే మిగతా పనులు జరిగి కావు. బట్టలు వేసుకున్న వీధులు పచారు చేయలేకపోయావా? శుభ్రంగా గుండు కట్టుకుని నడవడానికి అలవాటు. ఇందాక ఇలా వీధిలో నడుచుకుంటే ఎదురుటి వాళ్ళ కుక్క దరిద్ర పీరు వేరుగా ఉంది. ఓ గోమంట్ ముందు నాకు వెంటబడి వచ్చింది. ముందు ఆ కుక్క ముండని మున్సిపల్టీ వాళ్ళ కప్పు చూ. మీరు మన ఊరు అనుకున్నారా ఏమిటండి? మీకు నచ్చిన వాటిని దూరంగా ఉంచడానికి పెద్ద దేశం వచ్చాం, కాస్త మన అలవాటు మార్చుకోవాలి. నా వల్ల కాదే, కుర్రతో వచ్చిన బుద్ధి పొడకతో కానీ పోయి చావని నా అలవాటు నావి. ఏదో పేద దేశం వచ్చావని నువ్వు పోయిపోతున్నావు కానీ నాకు ఈ దేశం నచ్చరా. మీరు మరీ రెటమాతోనండి, నాకు అమ్మాయికి ఈ దేశం మహాబాగా నచ్చింది. నువ్వు పట్టణంలో పుట్టి పెరిగిందని కనుక అది నీ కడుపులో పుట్టింది కనుక నీకు షోకులు పేదలు నచ్చితే రే పెద్ద దేశం వస్తున్నావని మన పట్టణం వెళ్ళి బ్యూటీ పార్లర్ 100 రూపాయలు ఖర్చు పెట్టి కనుబొమ్మని తీసుకొచ్చిందా చూడు. ఊరుకోండి, నేను పల్లెటూరు వాడినే, నా ఇష్టా ఇస్తాం అవి, నాకు ఈ దేశం నచ్చలేదు అంతే. ఎవరైనా నోరిస్తే నాది కోస్తా జాగ్రత్త. చూసావరా, ఇది వరుస ఏ తనలు ఉన్నారు? ఉద్యోగానికి ఒప్పుకొని పెద్దవాడిని మకాం పెట్టాను కదా అని సంబరపడ్డాను. 4 ఏళ్ల తిరుగుండానే ఆ ప్రతి ఇంజనీర్ని మొదలష్ట పొండా కొడుక అని తిట్టి పారిపోయి ఇచ్చి ఇంట్లో దాక్కున్నాను. మర్నాడే ఉద్యోగానికి రాజీనామా చేసి అప్పటి నుంచి 15 ఏళ్ల ఆకలి కుదులో మట్టి పిసుకుంటూ వ్యవసాయం చేస్తూ పడును. ఈ వాడు ఏదో నీ పుణ్యమా? ఇది చాలు, డోరు ముసుకోవచ్చు, అవకాశం దొరికింది కదా అని ఓ పితూరి ఎవడో అంటగాడి సంగతి. అబ్బాయి నువ్వు వెంటనే ఇల్లు మారాలా? ఇల్ల ఎందుకే నా బొంద అసలు ఏంటి మేనేజ్ తిట్ట సన్న చెబట్రా? అది కేవలం వంటగా వాస్తు కూడా ఈ దేశంలో వాస్తు అది చూస్తే కుదరదన్నయ్య. ఈ ఇంట్లోకి మారిన వెంటనే నాకు ప్రమోషన్ వచ్చింది సార్. ఇది చాలా లక్కీ హౌస్. బాగుందిరా, మా అన్నగారి ఫోటో తెలిచో ఇదొక్కటి నాకు వచ్చింది. ఇంటికి బాధ్యత ఏం చేసావు? మీకోసం ఫర్నిచర్ తో సహా అలాగే ఉంచేసాను, కావాలంటే రేపే మీరు ఆ ఇంట్లో చేరచ్చు. అలాగే కుదరదు, ముందు సిద్ధాంత్ గారిని తీసుకెళ్ళు, మంచి ముహూర్తం చూద్దాం.
ఇక్కడ సిద్ధాంతులు పురోహితులు ఉంటారన్నయ్య. శాస్త్రిగారు గారు మన తెలుగు ఆయన ఒక ఆయన కాస్త పంచాంగం చూసి ముహూర్తాలు ఇవి చెప్తారు. రేపు నేను అక్కడ తీసుకెళ్తాను. క్లాసులు ఏమిటి రథం అని రథదక్షణ మొదలెట్టేమిటి? లేదన్నయ్య, ఊరికే అందరికోసం పెట్టామండి. ముందు నువ్వు స్నానం చేయి, మనం బట్టలు కొట్టి నీకు సూట్ తీసుకోవాలి. సూటా? అటువంటి తండాలు వేసుకో. ఎంతగా పంచి పెట్టుకుని ఆఫీస్ వెళ్తాను. ఏ అక్కడ నా కళ్ళు తీసి మొలేస్తా? ఒకసారి నా మాట వినన్నయ్య, ఇవాళ మన బట్టలు కొట్టుకు వెళ్ళి తీరాలి, తప్పదు. నా కొంద చూడు ఎంత చూసుకున్నాయో వెర్ర బట్టలు. చూడు చూడు నాకు వద్దు, నేను పచ్చ కట్టున్నాను, నాకు వద్దు. కొన్ని ఈ సైజ్ ట్రై చేయనయ్య. వద్దు వద్దు మాట వినన్నయ్య, ప్లీజ్. ఈ సైజ్ నీకు సరిపోలేదు అన్నయ్య, ఇవి ట్రై చేయి సార్. ఈసారి వేసుకో అన్నయ్య, ఒకసారి నా మాట ఉంది ప్లీజ్. నీకు తప్పకుండా సరిపోతాయి. వెరీ గుడ్, ఇది బాగుంది అన్నయ్య. మరి పొడబుక్కల వాళ్ళ తగ్గట్టుందా? ఊటి అలా అనుకోకు, ఆ వైపు షూస్ ఉంటాయి కదా. బూట్లు మాత్రం నేను వేసుకుంటా, కొలుస్తాయి. నాకు చెప్పే వేరు. ఆ సూట్ వేసుకుని బూట్ వేసుకోపోతే జనం నవ్వుతారన్నయ్యా. ఎవరా నవ్వేది? నెల తగ్గుకుంటారు వాళ్ళు. నవ్వుతారంటే నేను అసలు వేసుకో. నవ్వుతారే మనీ చూస్తారు. వాళ్ళ గురించి కాదన్నయ్య, మన సగతి మనం చూసుకోవాలి కదా. నీ కరవని మంచి షూస్ నేను సెలెక్ట్ చేస్తాను కదా. పనులు నీ పూర్తి చేసుకుని శేషగిరావు గారి ఐస్ క్రీమ్ షాప్ వెళ్ళాలి. ఒరే ఒరే, పొరపాటున బుద్ధి గడ్డికి నేను ఈ ఐస్ క్రీమ్ వ్యాపారం పెట్టాను. అంగట్లో అమ్మేవి తక్కువ, నీ అంగిట్లో దూరేవి ఎక్కువ అయిపోయాయి. ఎన్నవి చాలు, ఇకనైనా నన్ను కనికరించి నాకు అరవింగుడు అపరాశ పుత్రా. అసలు అప్పు నాదిలే. నీ కొడుకులు పడని ఏ జన్మ సామాన్ కొట్టో, ఏ టైల్ కొట్టో పెట్టుకురాను. ఛాయలు గుర్తు పెట్టి ఒక్కొక్క ఛాయలు అమ్ముకుని ఐస్ క్రీమ్ కొనుక్కుంటే చాలా. రామా రామా, పొద్దున్నే ఇంట్లో 16 దోశలు తిన్నావు. 18 అదే 18 పక్క రెస్టారెంట్ లో వెళ్ళి 8 గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగావు. 10 అది మాత్రం మహాబాగా గుర్తు. షాప్ లో కూర్చుని ఇప్పటికి 6 ఐస్ క్రీమ్ తిన్నావు. ఇక కాదు ఆపరా, ఆ వంట ఉన్న 320 కిలోలు నా ఐస్ క్రీమ్ పరిమే కదరా. అన్ని కిలోలు ఐస్ క్రీమ్ అమ్ముకుంటే ఈ పాటికి వచ్చింది ఇల్లు కొనుక్కుని సచి ఏ లోకానందో మీ అమ్మ ఏడింది. ఈ బతుకుంటే మీ ఇద్దరిని మేపడానికి నేను నడిపోదారులో అడుక్కోవలసి వచ్చేది. రేవరేవరేవరేసారు ఇవాళ షాప్ పెట్టేశాం. ఓకే 15 పోదాం. ఇంటికి అందుతుందో? అలాగే నాన్న, ఇంటికి వెళ్ళగానే ఓ 20 కిలోలు అన్నం మింగుదాం. ఇంకా వేరే పని ఉంది మనకి. హలో రామారావారా, రండండి. హలో సార్. ఆ ఊర్ లాసే అంటే కుమారుడి వల్ల లాసు. ఈయన మా అన్నయ్య ఆదినారాయణ గారు. ఓహో, మీరు ఇది చెప్పారు. దీని గురించేనా? గ్లాడ్ టు సీ సార్. అదిగో ఆ వెదవ బుద్ధి నాకు నచ్చు. మనం మనం భారతీయులు, పరిచయం చేయగానే రెండు చేతులు జోడించి నమస్కారం అనొచ్చు కదా. ఇలా చేతులు పిచ్చుకునే దిక్కుమాల ఆ దొరల పాటు మనకంట. నమస్కారం ఆదినారాయణ గారు. ఇది బాగుంది. వ్యాపారం బాగుందా? వాడు నా కొడుకు ఆదినారాయణ గారు. సైజు చూశారు కదా, అని చేత మేము ఐస్ క్రీములు అమ్మటం కంటే స్వయంగా తయారు చేసుకుని మేమే మింగేసుకుంటాం అన్నమాట. అది మా వ్యాపారం. మా అన్నయ్య రేపు కొత్త ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు అండి. ఏ టైం బాగుందో కొద్దిగా చూసి చెప్పారండి. అలాగే. రేపు దరియ వర్జన్ రాత్రి, దుర్ముహూర్తం లేదు. అందుచేత రేపు ఉదయం 10 గంటలకు ముహూర్తం దివ్యంగా ఉంటుంది. అదేమిటది తాను కొంద ముహూర్త నిర్ధారణ చాలా బలం తిరగాలి. లేదది రేపు ఉదయం 9 రోహిణి నక్షత్రం వస్తుంది. రోహిణి నక్షత్రం నాకు ప్రత్యక్షత, 9 నాకు క్షేమత. అని చేత 9 రోజే మంచిది.